కి దేశాలకి మధ్య విద్యుత్ సరఫరా ఉండాలన్నటువంటిది నరేంద్ర మోడీ ఆకాంక్ష అప్పుడు ప్రపంచవ్యాప్త పవర్ గ్రిడ్స్ అనుసంధానం జరిగితే కరెంటు కోతలుండో ప్రపంచం మొత్తం కరెంటు సప్లై తక్కువ ధరల కరెంట్ ఇవ్వచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు దానికి తొలిమెట్టు భారతదేశమే చేసుకొచ్చింది నేపాల్ దగ్గర నుండి కరెంటు కొనేటువంటి కాన్సెప్ట్ భారత్కి నేపాల్ గంటకి ఆరు వందల మెగావాట్ల విద్యుత్ని ఎగుమతి చేసేందుకు అంగీకరించింది ఇందులో భాగంగానే శనివారం విద్యుత్ సరఫరాను ప్రారంభించింది త్వరలోనే ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్పై ఇరు దేశాల ప్రధానలు సంతకం చేయబోతున్నారు ఈ నెల ముప్పై ఒకటి నుంచి నాలుగు రోజుల పాటు నేపాల్ ప్రధాని ప్రచండ భారత్లో పర్యటించనున్నారు ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశ అధికార బృందంతో కలిసి ఢిల్లీకి రానున్నట్టు నేపాల్ విదేశాంగ శాఖ వెల్లడించింది గతేడాది నేపాల్లో అధికారం చేపట్టిన తర్వాత ప్రచన్న మొదటిసారిగా భారత్లో పర్యటించబోతున్నారు ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించి ఆరు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు వర్షాకాలంలో నేపాల్లో జల విద్యుత్ డిమాండ్కి మించి ఉత్పత్తి అవుతుండగా భారత్ దిగుమతి చేసుకుంటుంది గతేడాదిలోనూ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నేపాల్ భారత్కి విద్యుత్ సరఫరా చేసింది ఈ డీల్తో నేపాల్ పన్నెండు వందల కోట్లను ఆర్జించింది కొంతకాలం క్రితం దేశీ డిమాండ్ దృష్ట్యా నేపాల్ భారత్ నుంచి నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ని దిగుమతి చేసుకుంది ఇప్పుడు అది కొనసాగిస్తే ఇది మిగతా దేశాలతో కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది